వంగవీటి రాధ సుడిగాలి ప్రచారంతో ఏపీ రాజకీయాల్లో భారీ మార్పు కనిపిస్తోందా? వంగవీటి అభిమానులందరినీ ఒకే గొడుగు కిందకు తెస్తున్న రాధ కూటమి గెలుపులో కీలకం కాబోతున్నారా? ఇప్పటికే రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న రంగన్న తనయుడికి ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే అధికార పార్టీలో అలజడి రేగుతోందా? వంగవీటి రాధ రాష్ట్రం మొత్తం సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం తన శాయశక్తుల కృషి చేస్తున్నారు. రాధ ర్యాలీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. టీడీపీ స్టార్ క్యాంపెయినర్గా ఉన్న రాధ కూటమి అభ్యర్థుల తరపున చేస్తున్న ప్రచార ర్యాలీకి వస్తున్న జనాన్ని చూస్తుంటే వైసీపీలో ఆందోళన తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వంగవీటి మోహనరంగా తనయుడిగా రాజకీయాల్లోకొచ్చిన రాధ చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. 20 ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో నిజాయితీ పరులకు మారుపేరుగా నిలిచారు రాధ. అవినీతి మరక అంతని అతి తక్కువ మంది నేతల్లో రాధ ఒకరు. రాధ అంతే ఓ నిజాయితీ, ఓ నమ్మకం అనేంతగా ఆయన రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సమరం హోరాహోరీగా జరుగుతోంది. వైసీపీ ఒకవైపు, టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఇంకోవైపు తలబడుతున్నాయి. కాంగ్రెస్ పోటీలో ఉన్న నామ మాత్రమే. అయితే ఈసారి రాష్ట్రంలో ఉన్న వంగవీటి అభిమానులందరినీ ఏకతాటిపైకి తెచ్చే బాధ్యతను తీసుకున్నారు రాధ. అంతేకాదు, రాధ ప్రచారానికి అన్ని కుల మతాల్లో ఉన్న వంగవీటి అభిమానులు తరలి వస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గంలో భారీ కదలిక తెచ్చారు రాధ. రాధ కూడా తన తండ్రి రంగాల అన్ని కులమతాలను ఆదరిస్తూ వచ్చారు. అయితే కాపు సామాజిక వర్గం రంగా మరణాంతరం ఆయన్ను ఓన్ చేసుకుంది. రంగా తనయుడైన రాధపై కూడా కాపుల్లో అదే స్థాయిలో ఆదరణ ఉంది. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్గా రాధ రంగంలోకి దిగడంతో కాపు సామాజిక వర్గంలో భారీ కదలిక వచ్చినట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాధ నిజాయితీ గల నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆయన చేసే ప్రతి కామెంట్కు ఎంతో వాల్యూ ఉంటుంది. పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించి వారి గుండెల్లో గూడు కట్టుకున్నారు. ఒక నిజాయితీ పరుడు చెప్పే మాట ప్రజలను చాలా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ప్రచారంలో భాగంగా రాధ జగన్ సర్కార్పై చేస్తున్న కామెంట్లు జనంలో చర్చనీయాంశంగా మారిపోయాయి. అయితే రాధలో ఉన్న ఫైర్ ఇప్పుడు తన ప్రచారంలో చూపిస్తున్నారు. జగన్ పాలనలో అవకతవకలను ఎత్తిచూపుతూ ఘాటైన విమర్శలు చేస్తున్నారు. రాధ కామెంట్లకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. కూటమి అభ్యర్థులు కూడా తమ బలానికి వంగవీటి బలం తోడవడంతో గెలుపు తమదే అన్న ధీమాతో కనిపిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ రంగన్న తనయుడు తమ నియోజకవర్గాల్లో ప్రచారానికి ఎప్పుడెప్పుడు వస్తాడని ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసిన రాధ వేరు, ఇప్పుడు చూస్తున్న వంగవీటి రాధ వేరు అన్నట్టు ఆయన తీరు మారిపోయింది. ఆ ఫైర్, ఆ వాగ్దాతి, విమర్శలు ఆయన మార్క్ అందరినీ ఆకట్టుకుంటోంది. జగన్ సర్కార్పై రాధ నిప్పులు చెరుగుతుంటే ప్రజల్లో కూడా ఆలోచన మొదలయ్యింది. ఈసారి కూటమిదే గెలుపు అని సర్వేలన్నీ ఘోషిస్తున్న వేళ కూటమి గెలుపులో కీలక పాత్ర వంగవీటి రాధాదే కాబోతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.